అంతర్ జిల్లాల దేవాలయాలు ప్రార్థన మందిరాలు యందు దొంగతనం చేసిన దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి విగ్రహాలు ఆటో ఇతర సామాగ్రిని నెల్లూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ విజయరావు తెలిపారు. నెల్లూరు నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దేవాలయాల్లో దొంగతనం వృత్తిగా ఎంచుకున్న ఆరుగురు ముద్దాయిలను నెల్లూరు జిల్లా పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వారిని పట్టుకుని అరెస్ట్ చేశామని తెలిపారు. Today, we are holding a press meet about temple offences. In the low, 6 members gang, Manajilla to Patu, SPS Nelluru district to Patu, Prakasham, alage Kadapa Jillalo Jarigina, temple offences Kurinchi, Ekada, media varki, Samiksha Samavesam organize cheyadam jarigindi. ఇందులో మన దగ్గర 5 దేవాలయాల్లో ఈ నేరాలు చేయడం జరిగింది. అలాగే కడపలో 3 అఫెన్సెస్, ప్రకాశంలో 2 అఫెన్సెస్ చేయడం జరిగింది. మనం నైట్ రౌండ్స్లో ఉన్న మా హెడ్ కానిస్టేబుల్ ఓంకార్, అలాగే వీకేపాడు ఇన్స్పెక్టర్ వీకపాడు ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వీరు చాకచక్యంగా నైట్ రౌండ్స్లో నైట్ బీట్ డ్యూటీ చేస్తూ చాకచక్యంగా వీళ్ళని అప్రిహెండ్ చేయడం జరిగింది. ఇందులో ఇనిషియల్గా మనకి కొద్దిమంది దొరుకుతారు, 2 పర్సన్స్, A1 అండ్ A2. దాని తర్వాత సబ్సీక్వెంట్గా ఇందులో నేరంలో పాల్గొన్న వారందరినీ కూడా, మిగతా నేరాల్లో ఎవరైతే పాల్గొన్నారో వారందరినీ కూడా ఇందులో అప్రహెండ్ చేయడం జరిగింది. ఏ బ్యూటిఫుల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఏ బ్యూటిఫుల్ నైట్ రౌండ్స్ ఆఫీసర్గా పనిచేసిన ఓంకార్కి ప్రత్యేకంగా, హెడ్ కానిస్టేబుల్ ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. విల్ గివ్ అప్రోప్రియేట్ రివార్డ్ ఆల్సో. అండ్ ఇంకా వివరాల్లోకి వస్తే, 6 యొక్క ముద్దాయిలు షేక్ లాల్ బాషా, ఈయన ఈ 6 మంది సభ్యుల యొక్క లీడరు. ఈయన గెద్దలూరుకు సంబంధించి, ప్రకాశం జిల్లాకు సంబంధించిన వ్యక్తి, 32 సంవత్సరాలు. ఇతను పాత నేరస్తుడు. అలాగే సింగనబోయిన బాబు, ఇతను బద్వేలు ప్రాంతానికి సంబంధించి, కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఇతను కూడా పాత నేరస్తుడు, జైలుకు వెళ్ళి తర్వాత రిలీజ్ అయ్యి వస్తాడు. అలాగే కొత్తగా వీరితో కొత్తగా 4 వ్యక్తులు యాడ్ అవుతారు. అందులో ఆ 4 కొత్త వ్యక్తులు ఎవరంటే, దాసరిపల్లి పోలయ్య, ఇతను బద్వేలుకు సంబంధించిన వ్యక్తి. అలాగే దాసరి పెంచలయ్య, ఈయన కూడా బద్వేలు కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి. అలాగే తిమ్మగొండ గంగాధర్, ఈయన కూడా వయసు 38 సంవత్సరాలు, బద్వేలు సంబంధించిన వ్యక్తి, కడప డిస్టిక్నే. అలాగే 6 వ్యక్తి సారకుక్కల ప్రవీణ్ కుమార్, ఇతను బ్యూటిఫుల్ నైట్ రౌండ్స్ ఆఫీసర్గా పనిచేసిన ఓంకార్కి ప్రత్యేకంగా, హెడ్ కానిస్టేబుల్ ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. విల్ గివ్ అప్రోప్రియేట్ రివార్డ్ ఆల్సో. అండ్ ఇంకా వివరాల్లోకి వస్తే, 6 యొక్క ముద్దాయిలు షేక్ లాల్ బాషా, ఈయన ఈ 6 మంది సభ్యుల యొక్క లీడరు. ఈయన గెద్దలూరుకు సంబంధించి, ప్రకాశం జిల్లాకు సంబంధించిన వ్యక్తి, 32 సంవత్సరాలు. ఇతను పాత నేరస్తుడు. అలాగే సింగనబోయిన బాబు, ఇతను బద్వేలు ప్రాంతానికి సంబంధించి, కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఇతను కూడా పాత నేరస్తుడు, జైలుకు వెళ్ళి తర్వాత రిలీజ్ అయ్యి వస్తాడు. అలాగే కొత్తగా వీరితో కొత్తగా 4 వ్యక్తులు యాడ్ అవుతారు. అందులో ఆ 4 కొత్త వ్యక్తులు ఎవరంటే, దాసరిపల్లి పోలయ్య, ఇతను బద్వేలుకు సంబంధించిన వ్యక్తి. అలాగే దాసరి పెంచలయ్య, ఈయన కూడా బద్వేలు కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి. అలాగే తిమ్మగొండ గంగాధర్, ఈయన కూడా వయసు 38 సంవత్సరాలు, బద్వేలు సంబంధించిన వ్యక్తి, కడప డిస్టిక్నే. అలాగే 6 వ్యక్తి సారకుక్కల ప్రవీణ్ కుమార్, ఇతను వయసు 40 సంవత్సరాలు, కడప డిస్ట్రిక్ట్ సంబంధించిన వ్యక్తి, బద్వేలు ప్రాంతానికి సంబంధించిన. 5 దేవాలయాల్లో ఈ నేరాలు చేయడం జరిగింది. అలాగే కడపలో 3 అఫెన్సెస్, ప్రకాశంలో 2 అఫెన్సెస్ చేయడం జరిగింది. మనం నైట్ రౌండ్స్లో ఉన్న మా హెడ్ కానిస్టేబుల్ ఓంకార్, అలాగే వీకేపాడు ఇన్స్పెక్టర్, వీకేపాడు ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వీరు చాకచక్యంగా
నైట్ రౌండ్స్లో నైట్ బీట్ డ్యూటీ చేస్తూ చాకచక్యంగా వీళ్ళని అప్రిహెండ్ చేయడం జరిగింది. ఇందులో ఇనిషియల్గా మనకి కొద్దిమంది దొరుకుతారు, 2 పర్సన్స్, A1 అండ్ A2. దాని తర్వాత సబ్సీక్వెంట్గా ఇందులో నేరంలో పాల్గొన్న వారందరూ కూడా, మిగతా నేరాల్లో ఎవరైతే పాల్గొన్నారో వారందరినీ కూడా ఇందులో అప్రిహెండ్ చేయడం జరిగింది. అచ్యుత స్వామి పంచలోహ విగ్రహాలు, అలాగే కొంత నగదు, అలాగే మైకు, యాంప్లిఫైర్సు, ఒక ఆటో ఏదైతే వీరు గతంలో ఈ నేరాలు చేసి పెట్టుకుపోయిన ప్రాపర్టీ ఉన్నాయి, ఈ ప్రాపర్టీని అంతా కూడా ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఇక్కడ డిస్ప్లే నిమిత్తం పెట్టడం జరిగింది. ఇదంతా కూడా బ్యూటిఫుల్ వర్క్ జరిగింది. వీరందరూ కూడా ప్రత్యేకంగా టీంలో పార్టిసిపేట్ చేసిన ఇన్స్పెక్టర్ గారికి, ఇన్స్పెక్టర్ ఉదయగిరి, అలాగే ఎస్ఐ వికేపాడు, అలాగే హెడ్ కానిస్టేబుల్ వారి బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. దీనికి అంతటికి కూడా సారథ్యం వహించిన కావలి డిఎస్పి దేవరకొండ ప్రసాద్ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి కొలువాయ్ మా మండలంలో ఈ అఫెన్సెస్ జరుగుతాం మీద మేము ప్రధానంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, మనకి రెగ్యులర్గా జరిగే టెలికాన్ఫరెన్స్లో, సెట్ కాన్ఫరెన్స్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, దాని ద్వారా జిల్లాలో ఉన్న ఆఫీసర్స్ అనేక మంది అలర్ట్గా ఉండి నైట్ రౌండ్స్లో ఒక డిఎస్పీ గారు ఖచ్చితంగా మనకి ఎప్పుడూ ఉంటారు కాబట్టి అలర్ట్ చేస్తూ, వారు అలర్ట్గా ఉండడం వల్ల కూడా ఈ నైట్ ఎవరైతే ఈ గ్యాంగ్స్ తిరుగుతున్నాయో వీళ్ళందరినీ కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే సమాజంలో దేవాలయాలకు ప్రత్యేకత ఉంది, ప్రతిరోజు పూజలు కార్యక్రమాలు నిర్వహిస్తారు, ప్రజలకి వాటితో అన్యోన్యమైన సంబంధం, రిలేషన్షిప్ ఉంటుంది. ఎట్లాంటిది, వీరు టెంపుల్లో అఫెన్సులు చేసి ప్రజల యొక్క మనోభావాల్ని వీరు దెబ్బకొడుతున్నారు కాబట్టి వీరికి వేరియస్ కేసెస్లో మా దగ్గర తెలిగిరి పోలీస్ స్టేషన్లో 89/2021, అలాగే కొండాపురం పోలీస్ స్టేషన్లో 81/2021, అలాగే కొలువాయి పోలీస్ స్టేషన్లో 109/2021, అలాగే మర్రిపాడు పోలీస్ స్టేషన్లో 140/2021, అలాగే వరికుంటపాడు పోలీస్ స్టేషన్కి సంబంధించి 74/2021, ఈ 4 5 కేసులకు సంబంధించి మేము ఈరోజు అరెస్ట్ చే